हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी अनुशानी। ई रोजु नेनु चूपिंचबोये लड्डू वच्चेसि चाला हेल्दी अन्नमाट। इदि रोजुकि ओकटि तिंटे चाला हेल्दीगा उंटामु, पिल्ललकु कूडा रोजुकि ओकटि पेट्टोच्चु फ्रेंड्स। इदि पल्ली नुव्वुल लड्डू, पल्लीलु नुव्वुलतो चेसिन लड्डू। ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते प्लीज लाइक, शेर अंड सब्सक्राइब and click on the bell icon to get the notifications। ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ఏమేం ఇంగ్రీడియన్స్ కావాలో చూడండి। 1 కప్ పల్లీలు, 1/2 కప్ నువ్వులు, 2 యాలకులు, 100 ग्राम्स बेल्लम तीसुकुन्नानु फ्रेंड्स। इप्पुडु नुव्वुलु बागा वेयिंचि पौडर चेसुकोवाली, पल्लीलु कूडा पौडर चेसुकोवाली। इप्पुडु नुव्वुलु वेयिद्दां। नुव्वुलु कोंचेम रेड कलर वच्चे वरकु वेयिंचुकुन्नां। वेयिंचुकोनि आरबेट्टुकोवाली फ्रेंड्स, हीट चल्लारे वरकु आरबेट्टुकोवाली। వేగాయి కదా, ఇప్పుడు తీసి చల్లారే వరకు ఉంచాలి। ఇప్పుడు పల్లీలు జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి। వర్క్ వర్క్గా చేసుకున్నా, చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా వర్క్ వర్క్గా పౌడర్ చేసుకోవాలి। తర్వాత నువ్వులు చల్లారాక నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసుకొని వర్క్ వర్క్గా గ్రైండ్ చేసుకుందాం। చూసారు కదా, ఇవి కూడా బరక బరకగా గ్రైండ్ చేసుకున్నాం చేసుకున్నాం కదా। ఇప్పుడు బెల్లం కూడా చిన్న చిన్నగా తురుముకోవాలి। తర్వాత యాలకులు తీసి ఒక గిన్నెలో వేసుకున్నా, పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు నువ్వులు। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పల్లీలు, ఫస్ట్ పల్లీలు పౌడర్ వేసుకుందాం, తర్వాత నువ్వుల పౌడర్ వేసుకుందాం, తర్వాత యాలకులు, తర్వాత బెల్లం, బెల్లం తీసుకున్నాం కదా అది కూడా వేసుకొని బాగా కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। బాగా కలుపుకున్నాక జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం। బెల్లం కలవాలి కదా, అందుకని మళ్ళీ గ్రైండ్ చేసుకోవటం। చూసారు కదా అయిపోయింది ఫ్రెండ్స్। ఇప్పుడు ఒకసారి కలుపుకొని లడ్డూల్లాగా చేసుకుందాం। చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకుందాం। ఈ లడ్డూలు చాలా హెల్తీ ఫ్రెండ్స్, అందరూ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి। రోజుకి ఒకటి తింటే చాలా బలం వస్తుంది। చూసారు కదా, ఇలా ఉండలుగా చేసుకొని ప్లేట్ లో పెట్టుకుందాం। ఇవి నువ్వులు పల్లీలు వేసాం కాబట్టి చాలా హెల్తీ। నువ్వుల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తినొచ్చు। చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఒకసారి। పిల్లలకి చాలా మంచిది ఫ్రెండ్స్ ఇవి, ఒకసారి ట్రై చేయండి।